బాల్హీగన కుమారుడే సోమదత్తుడు, ఆ సోమదత్తుని కుమారుడే భూరిశ్రవసుడు. అంత పెద్దవాడు బాల్హీకుడు. ఆ బాల్హీకుడు ద్రౌపదుడిని ఎదిరించాడు. విరాటరాజుని విందాను విందులు ఎదిరించారు. విందాను విందులు ఇద్దరు జంట సుందోపసుందువులాగే. అంటే విందాను విందులు కౌరవపక్షంలో పోరాడారు, వాళ్ళు ఎదిరించారు. దాన్ని గుర్తుపెట్టు, విరాట వింద విరాట వింద రెండుసార్లు ఇక్కడ పెట్టు అనుకుంటే గుర్తుంటుంది పెద్ద విషయం. దాన్ని మళ్ళీ ఎప్పుడు జ్ఞాపక శక్తికి ఒక మార్గం ఉండి ధారణ బ్రహ్మరాష్ట్రుడుగా వేరు పొంది గురువుల దయవల్ల తల్లి దయవల్ల 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించి 1116 పద్యాల సాగరఘోష కావ్యాన్ని 8 గంటల్లో అప్పగించి ఒక రికార్డు స్థాపించిన వ్యక్తిగా చెబుతున్నా. కొత్తగా ఏదైనా కంఠస్థం చేస్తే కాస్త మొదట్లో మళ్ళీ మళ్ళీ అనుకోవాలి, గంట కోసారు గుర్తు చేసుకోవాలి. ఒక్కరోజు అయ్యాక రోజుకోసారి చాలు, ఒక వారం అయ్యాక వారానికి ఒకసారి చాలు, ఒక నెల అయ్యాక నెలకోసారి చాలు, అలా సరిపోతుంది. అంటే ఆ మొదట్లో కొంచెం ఎక్కువ శ్రమ పడితే పునశ్చరణ ఎక్కువసార్లు చేస్తే చివరికి తగ్గిపోతుంది. ఇది ఏమీ లేకుండా అంతా దైవానుగ్రహం అంటే మీ ఇష్టం, నాకు ఆ అనుగ్రహం లేదు, మీకుంటే సంతోషం. నాకు తోడుకోవడమే అనుగ్రహం, నాకు తెలిసినంతవరకు నాలో ఉన్న దైవానుగ్రహాన్ని నేను తోడుకుంటాను, నేను ఆధారపడను. మన శక్తితో మనం తోడుకున్న కొద్దీ అమ్మవారు అనుగ్రహిస్తుంది. నాకు అదే ఉదాహరణ. నేను తోడుకున్న కొద్దీ అనుగ్రహిస్తుంది ఆవిడ. నేను ప్రయత్నం చేయాలి. అది ఇంతే ఇలాగ విరాటుడు విందాను. అప్పుడు మళ్ళీ సరిగ్గా తర్వాత చూడండి ఎలా ఏర్పాటు చేశాడు గుర్తుండడం కోసం. ఉప పాండవులు 5 గురిని వరసలో పెట్టాం. ధర్మరాజు కుమారుడు ప్రతివింజుడు, శృత సోముడు, శృతకీర్తి, శతానీకుడు. మళ్ళీ ఈ వరసలోకి శతానీకుడు, తర్వాత సహదేవుని కుమారుడు. వరస మర్చిపోకూడదు కదా, లేకపోతే ఈ కడుపు ఇక్కడితో ఆగిపోతుంది జ్ఞాపకం. మళ్ళీ ఇక్కడ ఎవరు అంటాం, అక్కడ విరాటుడిని ద్రౌపదుడిని పెట్టకూడదు. ఆ శతానీకుడు తర్వాత వాడు సహదేవుని కుమారుడు.